రకాలకంకి స్వాగతం ఒక ప్రతిజ్ఞ చేస్తే ఎంతకాలం నిలబెట్టుకోవచ్చు ఎప్పుడో ఒక తరంలో ఆ తరానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి ప్రతిజ్ఞను నాలుగు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం నాలుగు వందల డెబ్భై ఏడు సంవత్సరాలుగా ఆ ప్రతిజ్ఞలో చేసుకున్నటువంటి భాషలు ఏవైతున్నాయో వాటిని అక్షరశ తూచా తప్పకుండా పాటించటం తరాలు మారిపోయినాయి సంవత్సరాలు మారిపోయినాయి శతాబ్దాలు మారిపోయినాయి క్యాలెండర్లు మారిపోయినాయి కానీ ఆ ప్రతిజ్ఞను మాత్రము ఇప్పటికీ ఆ సముదాయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు ఆ సముదాయం పేరు గాడియా లోహార్ రాజస్థాన్కి చెందినటువంటి వాళ్ళు లోహార్ అంటే కమ్మరి పని చేసేటటువంటి వాళ్ళు లోహంతో పనిచేస్తారు కాబట్టి లోహార్ అన్నటువంటి పేరు గాడియా లోహార్ అనేటటువంటి ఈ తెగ మూలత రాజస్థాన్కి చెందిన ఇటు ఉత్తరప్రదేశ్ అటు కర్ణాటక ఆన్ తెలంగాణ వరకు వచ్చారు మన తెలంగాణలో కూడాను నారాయణపేట వరంగల్ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో ఈ గాడియా లోహార్ కమ్యూనిటీ ఉంది వాళ్ళ పేరు మనకి స్థానికులకు తెలియదు వాళ్ళను వాళ్ళు తమ గాడియా అని పిలుచుకుంటారు కర్ణాటకలో ఉన్నారు గుజరాత్లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు దేశమంతా కూడా విస్తరించి ఉన్నారు ఈ గాడియా లోహార్ అనేటటువంటిది సంచార జాతి మన దేశంలోని సంచార జాతుల జాబితాలో ఈ గాడియా లోహార్ల పేరు కూడా వస్తుంది వీళ్ళు ఇల్లు కట్టుకోరు కాలనీల్లో నివసించరు వీళ్ళు అనేక నియమాలని పాటిస్తూ ఉంటారు ఈ గాడియా లోహార్ కమ్యూనిటీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అదేంటంటే బొక్కెన వేసి అంటే బక్కెటు వేసి బావిలోంచి నీళ్లు తోడరు ఇది వాళ్ళు పాటించేటటువంటి మొట్టమొదటి నియమం రెండవది ఇల్లు కట్టుకుని ఇంట్లో వాళ్ళు జీవించరు వాళ్ళ జీవితమంతా బయల్ గాడి అంటే ఎడ్ల బండిలో నడుస్తుంది కాబట్టి వాళ్ళని గాడియా లోహార్ అంటే పుట్టుక చావు అదేవిధంగా వివాహము శోభనము సంసారము కాపురము ఇవన్నీ కూడాను బండిలోనే జరుగుతాయి వాళ్ళు బండి తప్ప మరొక చోట ఉండరు మూడవది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మంచం మీద పడుకోరు పడుకుంటే నేల మీద మాత్రమే పడుకుంటారు మంచం మీద పడుకోరు వాళ్ళు నాలుగవ ముఖ్యమైనటువంటి ఏంటంటే వీళ్ళు రాత్రిపూట దీపాలు వెలిగించరు అసలు సాయంత్రం అయితే ఆ వెలుతురున్న సమయంలో తినేసేసేయటము ఆ వెలుతురులోనే పనులు చేసుకోవడము దీపం వెలిగించటం అనేది ఎప్పుడు వాళ్ళు చేయరు నెత్తికి టోపీ ధరించటం కూడాను సహజంగా భారతదేశం అంతా కూడాను పాగా కట్టుకోవడము లేదా టోపీ పెట్టుకోవడము ఉంటుంది కానీ వాళ్ళకి ఇది ఉండదు ఎవరైనా చనిపోతే ఏడవకూడదన్నది వాళ్ళ నియమం ఎవరైనా వాళ్ళ సముదాయానికి చెందిన వాళ్ళు చనిపోతే అసలు ఏ రకంగా కూడాను కన్నీరు పెద్దగా పెట్టి పెడబొబ్బలు పెడుతూ ఏడవకూడదు ఆ తరువాత ఆడవాళ్ళకైతే ఒక గాజు ఉంటుంది ఆ గాజు గనక ఏ కారణంగా విరిగిపోయినట్లయితే దానిని గొయ్యి తవ్వి పాతి పెట్టాలి పాతిపెట్టి ఆ తర్వాత వేరొక గాజు చేయించుకోవాలి అగ్గిపుల్ల వెలిగించకూడదు అన్నది వాళ్ళకున్నటువంటి ఇంకొక నియమం ఎక్కడ కూడా అగ్గిపుల్ల వెలిగించరు కమ్మరి కొలిమిలో వాళ్ళ ఆయుధాలని తయారు చేస్తుంటారు సుత్తి కొడవలి కత్తి ఇటువంటివన్నీ బల్ల్యాలు ఇవి తయారు చేస్తుంటారు ఈ తయారు చేయటం కోసం ఒక కొలిమి ఉంటుంది ఆ కొలిమిలో మండేటటువంటి నిప్పు నుంచే వాళ్ళ వంట కానివ్వండి వాళ్ళకు ఏ పని చేయాలన్నా కూడా దాని నుంచే వాడుకుంటుంటారు ఈ కమ్యూనిటీలో ఈ విచిత్రమైనటువంటి అలవాట్లు ఎందుకున్నాయి నాలుగు వందల డెబ్బై ఏడేళ్లుగా ఇళ్ళు కట్టుకోకుండా ఊరూరు తిరుగుతూ ఎందుకున్నారు ఈ కథ తెలుసుకోవాలన్నట్టయితే మనము పదిహేడు వ పదిహేను వందల తొంభై ఏడుకు వెళ్ళాలి పదిహేను వందల తొంభై ఏడులో మేవాడ్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాణా ప్రతాప్ ఎవరైతే ఉన్నారో మహారాణా ప్రతాప్ యుద్ధం చేస్తున్నటువంటి అక్బర్తో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒకనొక దశలో తన యొక్క రాజధాని అయినటువంటి చిత్తోడిని వదిలి వెళ్ళవలసి వచ్చింది చిత్తోడు రాజస్థాన్లో ఉంటుంది ఈ చిత్తోడిని వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు రాజు రాజుగారి సైన్యం అడవుల్లోకి వెళుతున్నప్పుడు ప్రజలందరినీ కూడా ఈ రకంగా తమతో పాటు అడవులకులోకి రావాలి వచ్చినటువంటి మొఘల్ సైన్యాలకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండకూడదు ఒక బియ్యం గింజ వాళ్ళకి దొరకకూడదు పూర్తిగా పంటలన్నింటినీ ధ్వంసం చేసేసి అడవిలో తనతో పాటు రమ్మన్నాడు అప్పుడు ఈ కమ్మర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడాను రాణాప్రతాప్తో పాటు వెళ్ళారు వెళ్ళినప్పుడు వీడు ఒక ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞ ఏంటంటే మళ్ళీ చిత్తోడు వంశస్థుల ద్వారా విముక్తమైపోయి అక్కడ స్వాతంత్రం వచ్చేంతవరకు మొఘళ్ళ పరిపాలన అంతమై మళ్ళీ మేవాడు రాణాల పరిపాలన వచ్చేంతవరకు చిత్తోడ్ గడ్కి చిత్తోడ్ కోటకి చిత్తోడు నగరానికి మేము వెళ్ళము అడవుల్లో నివసిస్తాం కాబట్టి అడవుల్లో ఉంటాం కాబట్టి నిత్యము పారిపోవడానికి వీలుగా బళ్ళలోనే నిద్రపోతాం మేము అగ్గిపుల్ల వెలిగించుకున్నా లేకపోతే శబ్దం చేసిన ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చినా మేము ఎక్కడున్నామో శత్రువులకు తెలుస్తుంది కాబట్టి ఎవరన్నా చనిపోతే పెద్దగా ఏడుపులు పెడబొబ్బలు ఉండవు అదేవిధంగా అగ్గిపుల్ల రాజేయటం అనేది ఉండదు రాణాప్రతాప్కి కావలసినటువంటి ఆయుధాలని తయారు చేసే పనిని వాళ్ళు చేస్తూ ఉండేవారనమాట ఈ రకంగా వాళ్ళు ఊళ్ళోకి బావిలోకి రా నీళ్లు తోడుకోవాలంటే ఊళ్ళోకి రావాలి ఊళ్ళోకి వస్తే వాళ్ళు అడవుల్లో దాక్కున్న వాళ్ళు దొరికిపోతారు కాబట్టి బొక్కెన లేదా బావిలో బక్కెట్ వీటిని వాడటం అనేది ఉండదనమాట ఇలాగా ఈ విచిత్రమైనటువంటి ఆచారాలు గాజులు ఎక్కడన్నా పగిలిపోయినా కూడా గాజుల్ని నేల మీద వదలకూడదు ఎందుకంటే వదిలితే ఆ గాజుల్ని చూసి ఈ తెగవాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి వాటిని నేలలో పెట్టాలి నాలుగు వందల ఏడు సంవత్సరాల క్రితము రాణాప్రతాప్తో పాటు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ సంచార జాతిగానే ఉన్నారు తప్ప మళ్ళీ నగరాలకు వెళ్ళలేదు అలాగే వీళ్ళు దేశమంతా విస్తరించి ఉన్నారు గాడిలో ఉంటారు కాబట్టి గాడియా అంటారు వీళ్ళు మళ్ళీ చిత్తోడుగడికి ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చేంత వరకు మేవాడ రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను గడ్డి రొట్టెలు తింటూ నేల మీద పడుకునేవాళ్ళు మంచం మీద పడుకునేవాళ్ళు కాదు అయితే వాళ్ళను అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళని సాధారణంగా చిత్తోడుగడ్కి తీసుకొచ్చి ఆ చిత్తోడుగడ్లో ఒక సింహాసనం ఏర్పాటు చేసి కూర్చోబెట్టి మీరు ఇక్కడి నుంచి నేల మీద పడుకోక్కర్లేదని చెప్పారు మేవాడ రాజవంశం ఇప్పుడు మామూలైంది కానీ మేవాడ రాజవంశం యొక్క అనుచరులైనటువంటి ఈ లోహార్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ లోహార్ కమ్యూనిటీ నెహ్రూ పిలిచినా కూడా చిత్తోడుగడ్లోకి రాలేదు సిసోదియా వంశస్థులు స్వాతంత్రం తీసుకొస్తేనే మేము చిత్తూడుగడ్లోకి వస్తాము అప్పటి వరకు మేము సంచార జాతిగానే ఉంటాము ఇప్పటికీ వాళ్ళు ఈ రకంగా ఉండడం మొదలుపెట్టి పదిహేను వందల తొంభై ఏడు నైన్టీన్త్ జనవరిన వాళ్ళు ఈ ప్రతిజ్ఞ తీసుకున్నారు రాణాప్రతాప్ చనిపోయిన రోజున ఈ రోజుకి కూడా ఆ వ్రతాన్ని పాటిస్తూనే ఈ సముదాయం గడుపుతోంది రాణాప్రతాప్ యొక్క వీర చరిత్రను తమ యొక్క వంశ చరిత్రగా మార్చుకుని ఒక కులంగా ఒక వర్గంగా ఏర్పడి ఈ రోజుకి కూడాను ఆ నియమాలు ఏవైతే తమకు తాము విధించుకున్నారో వాటిని పాటిస్తూ కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ గాడియా లోహార్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్స్గా సంచార జాతులుగా పరిగణిస్తారు కానీ వాళ్ళ ఇళ్ళ పేరుని గనక చూస్తే పర్మార్ ఉంటుంది సోలంకి ఉంటుంది సిసోదియా ఉంటుంది అదేవిధంగా దధీచి అంటే తన వెన్నెముకను వజ్రాయుధం చేయడానికి ఇచ్చినటువంటి ఋషి పేరు మీద ఒక గోత్రం ఉంటుంది వాళ్ళకి అదేవిధంగా కుష్వాహ గోత్రం ఉంటుంది చతుర్వేది త్రివేది గోత్రాలు కూడా ఉంటాయి అంటే రాణాప్రతాప్ యొక్క అనుచరులుగా ఉన్నటువంటి ఈ గాడియా లోహార్ల గురించి దేశంలో చాలా పెద్ద ఎవరికీ తెలియదు చాలా తక్కువ మందికి వాళ్ళ యొక్క ఘనచరిత్ర తెలుసును నాలుగు వందల డెబ్భై ఏడేళ్లుగా తమ వ్రతాన్ని పాటిస్తూ తరాలు మారినా కూడాను తమ యొక్క వ్రతాలు తమ యొక్క నియమాలను తమకు తాము విధించిన కట్టుబాట్లను మార్చనటువంటి ఈ విచిత్రమైనటువంటి త్యాగధనుల జాతి ఏదైతుందో ఈ జాతి గురించి భారతదేశంలోని ప్రతి దేశభక్తుడు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి